అదే చెన్నైలో నోడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్ది. పాడుతా తీయగా చల్లగా అందరికి నమస్కారం. పాడుతా తీగ సీజన్ 23 క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ రౌండ్ కి స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభం చెయ్యబోయే ముందు పెద్దలందరికీ ఒక్కసారి హాయ్ చెప్పుకుందాం. ముందుగా మా జడ్జెస్ విజయ్ ప్రకాష్ గారు, వెల్కమ్ బ్యాక్ సార్. రే రాజు చంద్రబాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సునీత గారు, వెల్కమ్ బ్యాక్. మా వాద్య బృందానికి నమో నమః. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద స్టార్స్ ఆఫ్ సీజన్ 23. ఈ హోలీ సందర్భంగా మీ అందరికి, టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులకి, మా సెట్స్ కి విజిట్ చేస్తున్న ఫ్యామిలీస్ కి అండ్ జడ్జెస్ కి, మ్యూజిషియన్స్ కి, క్రూ అందరికీను హోలీ శుభాకాంక్షలు. గత 3 వారాలుగా మా పిల్లలు ఈ క్వార్టర్ ఫైనల్స్ లో కంపీట్ చేస్తూ వచ్చారు. ఇవాళ లాస్ట్ రౌండ్ ఆఫ్ దిస్ క్వార్టర్ ఫైనల్స్. మా పిల్లలు తెలుగు చిత్రం నుంచి జానపద పాటలు ఎంపిక చేసుకుని మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 6 ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. ఇంతవరకు 2 ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ఇవాళ నుంచి ఈ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ ని ఒక్కళ్ళు మాత్రమే ఎలిమినేట్ అవుతారు. దాని తర్వాత 5 సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ సెమీఫైనల్స్ లో బాగా పాడి ఫైనల్స్ చేరుకుని ఫైనల్స్ లో మొదటి స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి కంటెస్టెంట్స్ కాంపిటీషన్ స్టార్ట్ చేయబోయే ముందు యూజువల్ గా నేను ఒక పాటతో ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాను, కానీ కొంచెం వెరైటీగా ఈ క్వార్టర్ ఫైనల్స్ లోనే మనకి కొంచెం వెరైటీ జరుగుతూనే ఉంది. అదే విధంగా శ్రీ చంద్రబోస్ గారిని ఒక మంచి జానపద గీతం మనకి ప్రెసెంట్ చేయమని నేను కోరుకుంటున్నాను. చంద్రబోస్ గారు, ప్లీజ్ అబ్లైజ్ అండ్ ఆనర్ అస్ ఆన్ స్టేజ్ సార్. సార్, ఇలాగ అడగగానే మీరు ఇలా స్టేజ్ ఎక్కి మీ ఉత్సాహాన్ని మాతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఏ పాట మీరు ఎంపిక చేసుకున్నారు? ఇది ఒక జానపద గేయం. ఇప్పుడు అదే రౌండ్ కాబట్టి, చిన్నప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు, ముందు డిప్లొమా చదువుతున్నప్పుడు గుర్తొచ్చింది. ఎక్కువగా మేము హాస్టల్లో బాగా పాటలు పాడుకునేవాళ్ళం. ఈ జానపద గేయాలు ఎక్కువ పాడుతున్న జనాలందరూ, మా పిల్లలందరూ కూడా బాగా కేరింతలు, అల్లరి సరదాగా ఉండేది. ఆ పాట ఎందుకో గుర్తొచ్చింది, ఒకసారి పాడదాం. అది ఎప్పుడు ఎక్కడ నేను పాడలేదు. ఆ పాట చాలా ప్రాచుర్యం పొందిన పాట తెలంగాణ జిల్లాల్లో. ఏములాడ అనే పాట, ఏములాడ గురించి ఒక పాట. ఆ తీర్థం అక్కడ జాతర జరుగుద్ది బాగా, మంచి రాజన్న వాళ్ళ గుడి అది, రాజన్న గుడి. దానికి సంబంధించిన పాట చాలా తమాషాగా ఉంటుంది, అది పాడదాం అనుకుంటున్నాను ఈరోజు. సార్, ఈ జానపదం అనేది ఎలా స్టార్ట్ అయింది సార్? ఫోక్ మ్యూజిక్ కదండి జానపద అంటే. శ్రమజీవులు చిన్నప్పుడు పల్లెటూరులో వాళ్ళందరూ కూడా పని పాట, పనితో బాటే పాట, పాటలు పాటతో పాట పాడుకుంటూ పని చేయడం, పని చేస్తూ పాట పాడుకో. ఆ పని పాట రెండు వాళ్ళ పడుగు పేకల్లాగా జీవితాల్లో ముడిపడి ఉండేది చిన్నప్పుడు. శ్రమజీవులందరూ కూడా అంటే ప్రతి పనిలోనూ, జీవితంలో అన్ని దశల్లో, ఉయ్యాల నుంచి ఉయ్యాల్లో పిల్లోడు వేసినప్పటి నుండి చివరి వరకు కూడా, చివరి అంతిమ దశ వరకు కూడా పాటలతోటే, పాటలతోటే స్వాగతం, పాటలతోటే మనిషికి వీడ్కోలు. జీవితంలో ప్రతి సన్నివేశానికి ఒక పాట, అది ఆ పాటల వివిధ సందర్భాల్లో వివిధ సన్నివేశాల్లో పాటలు ఉంటాయి. ఆ పాటలు మన జీవితంతో మన మమైకమై ఉంటాయి. అలాంటి పాట ఒకటి ఇది. మళ్ళీ ఇంకొక పర్యాయం ధన్యవాదాలు తెలుపుకొని. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే, బద్దంటే ఎవులాడబోతాను అంటవి, బద్దంటే ఎవులాడబోతాను అంటవి, పొల్లగాని గుండువాడకి కిత్తనంటవి. బద్దంటే ఎవులాడబోతాను అంటవి, పొల్లగాని గుండువాడకి కిత్తనంటవి. ఎక్కంగతి గంగ మూట ముల్ల పైలమే, ఎక్కంగతి గంగ మూట ముల్ల పైలమే, కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే. మాట పైలమే అవ్వా, నీ మూట పైలమే అవ్వా,
పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా, మాట పైలమే అవ్వా, నీ మూట పైలమే అవ్వా, పొల్ల పైలమే అవ్వా, పొల్లగాడు పైలమే అవ్వా. పద్దంటే ఎవలాడబోతాను అంటవి, పొల్లగాని గుండు ఆడ గీకిత్తనంటవే. బస్సులోన పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, బస్సులోన పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, సీటు మీద గీత గీసి కిడిసి మల్ల చేతికిత్తే. బస్సులోన పెద్ద నోటు కండక్టర్ అయ్యకిస్తే, సీటు మీద గీత గీసి కిడిసి మల్ల చేతికిత్తే. దిగి బొంగ మల్లయ్య జయ్యడే అవ్వ, దిగి బొంగ మల్లయ్య జయ్యడే అవ్వ, మతి మర్షిపోత పైస మాయమే అవ్వ, మాట పైలమే అవ్వ, నీ మూట పైలమే అవ్వ, పొల్ల పైలమే అవ్వ, పొల్లగాడు పైలమే అవ్వ. పద్దంటే ఎవలాడ పోతాను అంటవి, పొల్లగాని గుండువాడ గీకిత్తనంటవే. పొల్లగాని నెత్తి మీద సుండున్నది, పొల్లగాని నెత్తి మీద సుండున్నది, గుండు మీద శారడన్ని పుండ్లున్నయి. పొల్లగాని నెత్తి మీద సుండున్నది, గుండు మీద శారడన్ని పుండ్లున్నవి. కత్తి బట్టి గీకిత్తే కయ్యి కుయ్యమంటడే, కత్తి బట్టి గీకిత్తే కయ్యి కుయ్యమంటడే, నొయ్యకుండా గీకిత్తే నోరు మూసుకుంటడే. మాట పైలమే అవ్వ, నీ మూట పైలమే అవ్వ, పొల్ల పైలమే అవ్వ, పొల్లగాడు పైలమే అవ్వ. పద్దంటే ఎవలాడబోతాను అంటవి, పొల్లగాని గుండు అడగి కిత్తనంటవి. ఎక్కంగ దిగంగ మూట ముల్ల పైలమే, కరీంనగర్ జిల్లా జర్ర హుషారు గుండవే. మాట పైలమే అవ్వ, నీ మూట పైలమే అవ్వ, పొల్ల పైలమే అవ్వ, పొల్లగాడు పైలమే అవ్వ, పొల్ల పైలమే అవ్వ, పొల్లగాడు పైలమే అవ్వ, మాట పైలమే అవ్వ, నీ మూట పైలమే అవ్వ. చాజ్ బ్రో చాలా థ్యాంక్స్. చిన్నప్పుడెప్పుడు మేము కాలేజీలో పాడుకున్న పాట మళ్ళీ గుర్తుకొచ్చేలాంటి సందర్భాన్ని మళ్ళీ సృష్టించి నా చేత పాడిపించారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మా పిల్లలకి నిజంగా మంచి ఉత్సాహం ఇచ్చారు ఈ ఎపిసోడ్ కి, అద్భుతమైన ఒక పాట పాడారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. క్వార్టర్ ఫైనల్స్ లో జానపద గీతాల రౌండ్ లో మొదటి కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రధాన్య. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట ఛాంగరే బంగారు రాజా, చిత్రం శ్రీకృష్ణ పాండవేయం, రచన సి నారాయణ రెడ్డి గారు, సంగీతం టివి రాజు గారు, గానం జెక్కి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు. ఎవరు సజెస్ట్ చేశారు ఈ పాట నీకు పాడమని? నేను అమ్మా మ్యామ్. వండర్ఫుల్ సాంగ్. అసలు జిక్కీ గారి యునిక్ వాయిస్, ఆ టింబర్, ఆ సాఫ్ట్నెస్, అందులోనే ఒక గమ్మత్తు మత్తు, నాకు చాలా ఇష్టమైన గొంతుల్లో జికి అమ్మ వాయిస్ ఒకటి. చాలా ఫ్లాట్ గా పాడావు నాన్న చాలా చోట్ల. శృతి నీకు వినిపించలేదో ఇన్ ఇయర్ లో, లేకపోతే ఎందుకనో తెలియలేదు, ఎందుకంటే అది క్రియేట్ చేయాల్సినటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయలేదు అని అనిపించింది. ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరము, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా మ్యూజిక్ తెలిసిన వాళ్ళు, రైట్? Yes, ma'am. మనం ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం ఒక పాట అద్భుతంగా ఉంది అనడానికి చెప్పు ఆ కొలమానం ఏమిటి ఇక్కడ? ఆ పాట మంచిగా పాడితే, అవన్నీ టెక్నికాలిటీస్ ఫాలో అవుతే బాగుంటుంది మ్యామ్. వెరీ స్వీట్ ఆఫ్ యూ. సో ఇందులో ఏంటంటే సింపుల్ సాంగ్ కదా, ఇందులో ఆర్కెస్ట్రా డామినేషన్ లేదు, హంగులు హంగామాలు చాలా ఎక్కువ లేవు, స్ట్రైట్ గా సింపుల్ గా హాయిగా నీట్ గా ఉండేటటువంటి పాట. సో ఫోకస్ అంతా సింగర్ మీద ఉండే పాట. సో నువ్వు శృతిలో పాడితే తప్పించి ఈ పాటని, అంటే ఈ పాట నిన్ను నన్ను కలిసి ఉండేలా చేయదు. సో అక్కడ కొంచెం తగ్గిందేమో అని అనిపించింది అంతే. ఓకే మ్యామ్, యు కెన్ వర్క్ ఆన్ దిస్ అండ్ యు కెన్ సింగ్ బెటర్ అండ్ ఐ నో యు ఆర్ గోయింగ్ టు బి ది బెస్ట్. థాంక్ యూ మ్యామ్. ప్రదన్య నమస్తే సార్. నమస్తే. మనం క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ రౌండ్ కి వచ్చేసాము ఇప్పుడు కదా. Yes sir. This is a very crucial round and సునీత గారు చెప్పినట్టు you've done a good attempt. కొద్దిగా యాక్టివ్ గా ఉండాలి, అంటే నీ ఫేస్ మీద ఒక నువ్వు డిసైడ్ చేసేసావు నేను పాడేటప్పుడు నవ్వుతూ పాడాలి అని. సో నువ్వు ఫేస్ మీద ఒక స్మైల్ ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ ఆ వాయిస్ లో కూడా ఉండాలి. సో లేకపోతే ఏమైపోతుంది, ఓన్లీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బట్ ద వాయిస్ ఇస్ లిటిల్ లెస్ యాక్టివ్. ఇలాంటి పాటలు ఊరికే జస్ట్ బ్రైటన్ అప్. నువ్వేం చేయొచ్చు అంటే ఇప్పుడు సార్, సారీ సార్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్, ఈ ఒరిజినల్ టెంపో ఏంటి సార్? 108.
సో 108 కరెక్ట్ టెంపో, నువ్వు పర్ఫామ్ చేసేటప్పుడు 108లో నుంచి ఊరికే ఒక గమ్మత్తు కోసం సార్ ఒక్కసారి ఒక 130 అలా ఏదైనా ఊరికే ఒక ఊరికే ఒకసారి హ్యాపీగా బ్రైట్గా పాడు, దెన్ విల్ సింగ్ ఐ బ్యాక్ ఇన్ 108. ఛాంగరే బంగారు రాజా, ఛాంగే ఛాంగరే బంగారు రాజా, మజ్జారే మగరేడా మత్తైన వగకాడా, అయ్యారే నీకే మనసియ్యాలని వందిరా, ఛాంగరే బంగారు రాజా, ఛాంగే ఛాంగరే బంగారు రాజా. ఓకే, యాక్టివ్ అయ్యావా ఇప్పుడు, బ్రైట్ అయ్యావా, యాక్టివ్. విల్ గో బ్యాక్ టు 108 నౌ. ఆ యాక్టివ్నెస్ ఉండాలి, నాట్ ఓన్లీ ఇన్ ద ఫేస్, ద హోల్ బాడీ హ్యాస్ టు సింగ్. ఛాంగరే బంగారు రాజా, ఛాంగే ఛాంగరే బంగారు రాజా, మజ్జారే మగరేడా మత్తైన వగకాడా, అయ్యారే నీకే మనసియ్యాలని వందిరా, ఛాంగరే బంగారు. అక్కడే నువ్వు యూ క్యాన్ క్యాప్టివేట్ ది ఆడియన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రధన్య నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగా పాడావు, మంచి సూచనలు చేశారు, దాన్ని అర్థం చేసుకుని మళ్ళీ రెండోసారి కూడా బాగా పాడావు. ముఖ్యంగా ఏంటంటే ఈ పాట నువ్వు ఒక భావగీతం, ఒక లలిత గీతం లాగా తీసుకోకుండా కొంత కవ్వింపు ధోరణి కూడా ఉంది, అంటే టీస్ చేస్తున్నట్టు ముచ్చటై దర కొంచెం అది ఉంది, టీస్ చేస్తున్నట్టు అతన్ని కొద్దిగా కవ్విస్తూ అలా ముగ్గులోకి లాగుతున్న ధోరణి కూడా పాటలో ఉంది కొంచెం. అది ఆ భావజాలం ఇంకొంచెం అర్థమైతే నువ్వు ఇంకా అద్భుతంగా పాడతావు. అమ్మక చెల్ల అని ఒక మాట ఉంది, మేటి దొరవు అమ్మక చెల్ల, నీకు నీ సాటి ఎవరుండుట కల్లా అన్నారు. అమ్మక చెల్ల అంటే ఒకసారి చెప్పాను గుర్తుందా నీకు, అమ్మక చెల్ల అంటే అర్థం ఏంటో? అమ్మక చెల్ల అంటే అంటే అందులో మూడు పదాలు ఉన్నాయి, అమ్మ అక్క చెల్లి. అంటే అయ్యో అమ్మ అక్క చెల్లి నేనేం చెయ్యాలి అనే భావం, అమ్మ అక్క చెల్లిని సంబోధిస్తున్నట్టుగా నేనేం చెయ్యాలి అన్న భావం వచ్చిన లాంటి మాట అది. మార్కులు వేయాలి మనం, అంత ఇంకేం లేదు. వెల్ డన్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ సాయి వేదాంత్. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట సిత్తరాల సిరపడు, చిత్రం అల వైకుంఠపురంలో. రచించిన వారు విజయ్ కుమార్ గారు, సంగీతం ఎస్ఎస్ తమన్ గారు, పాడిన వారు సాకేత్ గారు ఇంకా సూరన్న గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, పట్టుపట్టినాడా ఒగ్గనే ఒగ్గడు, పెత్తనలు నడిపేడు సిత్తరాల సిరపడు, ఊరూరు ఒగేసిన ఉడుం పట్టు ఒగ్గడు. పుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మపోతే, పుగతోడి ఆంబోతూ రంకేసి కుమ్మపోతే, కొమ్ములుడదీసి మరి పీపలు దినాడురో. జడలిప్పి మర్రి సెట్టు దయ్యాల కొంపంటే, జడలిప్పి మర్రి సెట్టు దయ్యాల కొంపంటే, దయ్యముతో కయ్యానికి తొడకొట్టి దిగాడు. జాతరలో ఒంటి తల రావణుడు, అమ్మోరి జాతరలో ఒంటి తల రావణుడు, గుంటలంట పడితేను గుద్ది గుండ చేసినాడు, గుంటలంట పడితేను గుద్ది గుండ చేసినాడు. పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, పొన్నూరు వస్తాదు దమ్ముంటే రమ్మంటే, రొమ్ము మీద ఒక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు, రొమ్ము మీద ఒక్కటిచ్చి కుమ్మి కుమ్మి పోయాడు. ఆ
లేని పది మూర్ల సొరచాప, పది మంది నాకలేని పది మూర్ల సొరచాప. ఒడుపుగా ఒంటి చేత్తో ఒడ్డు కట్టుకొచ్చినాడు, ఒదుపుగా ఒంటి చేత్తో ఒడ్డు కట్టుకొచ్చినాడు. సాముసేసి కండతోటి దేనికైనా గట్టి పోటి, సాముసేసి కండతోటి దేనికైనా గట్టి పోటి. అడుగడుగు వేసినాడ అదిరేను అవతలోడు. సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు. రెండు పిల్లి సూపుళ్ళతో కుండెలోన కూర్చాడు. సకనమ్మ వెనక బడ్డ పోకి రోల్ని ఇరగదంతే, సకనమ్మ వెనక బడ్డ పోకి రోల్ని ఇరగదంతే. సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే, సకనమ్మ కళ్ళల్లో ఏల ఏల సుక్కలొచ్చే. Judges, over to you. Sai Vedams. Namaste, sir. Namaste, ra. Chaa baa paadao. Thank you, sir. Quarter finals ku vacham kaabatti inka poti telusu kada din chivarlo em jarugutundo mee andarki koncham undi avagahan unde untundi kaabatti koncham ante bhinnamaina paatalu mee sekyuktulanni poorthiga andulo ధారపోయగలిగే పాటలు పాడితే ఇంకా అంటే మీ ప్రతిభను పూర్తిగా ప్రదర్శించే పాటలు పాడితే మేము కూడా మాట్లాడడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు అంటే ఎక్కువ వైవిధ్యం ఉన్న పాటలు పాడితే బాగుండేది నా అభిప్రాయం. పైగా సినిమా చూస్తున్నప్పుడు ముందు ఒక గొప్ప ఒక దృశ్యం వస్తుంటుంది, వెనకాల దానికి ఊతంగా వచ్చే పాట ఇది. కాబట్టి మనం చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేరు, దీన్ని స్వతంత్రంగా వింటున్న అనుభూతి వేరు అనిపించింది నాకు ఇప్పుడు. కాబట్టి నీకు అర్థమైంది నేను చెప్పింది? పిక్చరేషన్ లో వెనకాల వస్తున్నప్పుడు గనక ఒక చిన్న నేపథ్యంలో ఒక రీ రికార్డింగ్ బిట్ లాగా వచ్చింది. ఇదే ప్రధానంగా దీనే మెయిన్ సాంగ్ లాగా నువ్వు పాడేసరికి దీన్ని అంచనా వేయలేకపోతున్నావు. కాకపోతే నువ్వు పాడడం బాగానే పాడావు, నీ వరకు శక్తి మేరకు నీ కృషి చేశా అంతే. నేను ఫస్ట్ టైం ఈ ట్యూన్ వినడం. ఆనెస్ట్లీ సినిమా చూస్తున్నంతసేపు నా దృష్టి అంతా ఫైటింగ్ మీదే ఉంది తప్ప నేను బ్యాక్గ్రౌండ్ లో ఈ పాట వచ్చిందని ఇప్పుడే రిజిస్టర్ అయింది నాకు. ఇన్ఫాక్ట్ సో అలా రిజిస్టర్ అవ్వలేదు సరిగదా. ఇదేంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ట్యూన్, దేర్ ఇస్ నో వేరియేషన్ ఇన్ ద ట్యూన్. అందులో ఇంకొక ఈరోజు నీ దగ్గర నుంచి అంటే నేను సేగేన్ నీ గొంతు బానే ఉందా? కొంచెం స్ట్రెయిన్ అయినట్టుగా వినిపించింది. అండ్ ఆల్సో శృతి పోయింది నానా, అక్కడక్కడ చాలా చోట్ల ఫ్లాట్ అయింది. మొత్తంగా చెప్పాలి అంటే గనక ఇట్ వాజ్ అన్ అంటే ఓకే ఓకేగా ఉంది పర్ఫార్మెన్స్ అంతే. సాయి వేదాంశ్. నమస్తే సార్. నమస్తే. నీ టాలెంట్ ఇంతుంది కానీ నువ్వు ఇంతే ప్రజెంట్ చేస్తున్నావు. కాంపిటీషన్ కాబట్టి నువ్వు మొత్తంగా టాలెంట్ ప్రజెంట్ చేయాలి. టూ అర్లీ ఇన్ యువర్ లైఫ్ అనిపిస్తుంది నాకు కూడా, కానీ మేబీ ఇన్ లైఫ్ ఇన్ ఫ్యూచర్ నేను ఇచ్చే అడ్వైజ్ నీకు పనికి రావచ్చు అనుకుంటా. ఏమంటే ఇప్పుడు ఇలా ఒక పరిస్థితి, చాలా ఒక సింపుల్ మెలడీ, సార్ చెప్పినట్టు విజువల్లీ చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ గారు వే హీ ఫైట్, స్లో మోషన్ అది ఇది, చాలా కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. ఇది ఒక డాన్స్ లాగా ఫైట్ తీశారు, అంత బాగుంటుంది. కానీ ఇలాంటి పాటలు ఎంపిక చేసుకుంటే మేబీ యూ కెన్ ట్రై డూయింగ్ సంథింగ్ మోర్ టు ద సాంగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దారి 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 ది దారి దాది దా, తరారి దాది దాది ది దారి దాది దా, తరి దాది దాది దీది దాది దీది దా, తది దాది దీది దీది దాది దీది దా అని ఫోక్. కాబట్టి యూ కెన్ థింక్ క్రియేటివ్గా, ఓకే మన దీంట్లో ఏదైనా మన సంగతులు వేద్దామా, బికాస్ ఇట్స్ అ క్రియేట్ ఫోక్ సాంగ్. యూ కెన్ టేక్ ద లిబర్టీ ఫోక్ కాబట్టి. ఇప్పుడు ఒక చిన్న టెస్ట్ నిక్, యూ డోంట్ హ్యావ్ టు సక్సీడ్ బట్ జస్ట్ స్టార్ట్ థింకింగ్, ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది. దారి దారి రే రే దారి తారి తారి దా తది ది దాది ది తది దాది దాది ది, అలా చాలా వేరియేషన్స్ చేయొచ్చు. ఏదైనా ఒక్క వేరియేషన్ చేయరా, ట్రై చేద్దాం. సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు. ఆహా, ఏ నైస్. పట్టు పట్టినాడ ఒగ్గనే ఒగ్గడు, పెత్తనలు నడిపేడు సిత్తరాల సిరపడు. ఆహా, అది నెక్స్ట్ లైన్. ఊరూరు ఒగేసిన ఉడుం పట్టు ఒగ్గడు. ఆ బుగతోడి అంబోతురు
రంకేసి కుమ్మబోతే, ఒక తోడి ఆంబోతు రంకేసి కుమ్మబోతే, కొమ్ములుడదీసి మరి పీపలు తినాడు రో. అదే ఒక ఒక ఆలాప్ ట్రై చెయ్యి. అదే ఫోక్ స్టైల్లో వన్, ఏదో ఒక నీ స్టైల్లో ఒక ఆలాప్, త్రీ ఫోర్. జడలిప్పి మర్రి సెట్టు దయ్యాల కొంపంటే, జడలిప్పి మర్రి సెట్టు దయ్యాల కొంపంటే, దయ్యముతో కయ్యానికి తొడ కొట్టి దిగడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు బయట వచ్చాడు కదా సాయి విధాన్సకుడు, వాణ్ణి బాగా నువ్వు పెంచాలి. ప్రతిరోజు వాడికి ఆ భోజనం వేసి పెంచాలి వాడికి. ఎందుకంటే నీలో ఒక క్రియేటివ్ సాయి విధాన్స్ ఉన్నాడు, హూ కెన్ క్రియేట్. ఆ క్రియేటర్ ని బాగా ఎన్కరేజ్ చేయి ప్రతిరోజు. ప్రతి పాట అలా పాడాలని నేను డెఫినెట్ గా చెప్పట్లేదు. రాజా సార్ పాట ఏదైనా నువ్వు ప్రెజెంట్ చేస్తే ఎలా ఉందో అలాగే ప్రెజెంట్ చేయాలి, అదే మంచిది. కానీ ఇలా ఒక సందర్భం వచ్చినప్పుడు అట్రాక్ట్ పీపుల్ విత్ యువర్ ఇన్బోర్న్ టాలెంట్, ఓకే. లేకపోతే ఊరికే ఒక ఇడ్లీ దోశ, ఇడ్లీ దోశ మధ్యలో ఒక పాస్తా వేస్తే బాగుంటుంది. ఓకే, లవ్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒరే, ఆ తొడ కొట్టావు ఏదో, అదేదో దోమ కొట్టినట్టు కొట్టావు, అదేంటి తొడ ఎక్కడ్రా కొట్టావు నువ్వు? లేదు సార్, దోమ కొడితే కాలు ఎత్తకుండా కొడతారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్, వెల్ డన్, టాటా, బై బై. ఈ క్వార్టర్ ఫైనల్స్ జానపద గీతాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ లిఖిల. అందరికి నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట సోగ్గాడే చిన్ని నాయన. చిత్రం ఆస్తిపరులు, రాసిన వారు కొసరాజు గారు, పాడిన వారు సుశీలమ్మ గారు, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు కేవి మహాదేవన్ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మూతి మీసం కొరుక్కొని, పోసి మొహం పెట్టుకొని, ఆట కోసం వచ్చాడు.
జడ్జెస్ ఓవర్ టు యు. నిఖిల నమస్తే సార్. నమస్తే. బా సాధన చేసే పాట ఎక్కువ? yes sir. మామూలుగానే పాడావా మిగతా పాటలానే? yes sir. కానీ ఒక జానపద శైలి గీతం ఎలా పాడాలో సంపూర్ణంగా అర్థం చెప్పావు నువ్వు ఈ రోజు. థ్యాంక్ యూ సార్. గేయం పాడేప్పుడు కొంచెం మొహమాటం ఉండకుండా, బేచుజన్ లేకుండా, హద్దుల్లో ఉంటూనే ఆ ముసుగు తీసే తత్వం ఉంటుంది జానపద గీతాల్లో. భావనలో కానీ, భాషలో కానీ, స్వరాల్లో కానీ ఆ ముసుగు తీసే తత్వం ఉండి కొంచెం దూసుకెళ్లే తత్వం ఉంటుంది ఆ పాట. అట్లాగే 100కి 100 పాటలు న్యాయం చేసే పాటకి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఒక పాయింట్లో చంద్రబోస్ గారితో ఏకీభవిస్తాను నేను. అంటే ఇన్హిబిషన్స్ ఏమి లేకుండా పాడావు జానపద గీతాలు. అంటే అదే, ఇక్కడ ఏదుందో అదే, అంతే, ట్రాన్స్పరెంట్ గా ఉండటమే జానపదం అర్థం. చాలా మంచి పాట ఎంపిక చేసుకున్నావు. జానపదం ఎలా పాడాలో అలా పాడావు అన్న గొప్ప కాంప్లిమెంట్ చంద్రబోస్ గారి నుంచి పొందావు. సేమ్ టైం నాన్న, నీ వాయిస్ ఎలా అంటే చాలా ఫ్రజాయిల్ గా ఉంటుంది, చాలా సుత్తిమెత్తని గొంతుని, ఇది అందంగా ఉంటుంది. అప్పుడప్పుడు డేంజర్ లోకి నెట్టేసే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పాడేటప్పుడు 1-4 సార్లు నువ్వు పరిశీలించుకొని అసలు లాస్ట్ రౌండ్ అసలు ఇట్లా ఉంది నీ గొంతు, ఇంత పవర్ఫుల్గా ఉంది. సో జానపదం అనగానే జనరలీ నీ వాయిస్ కల్చర్కి తగ్గట్టుగా ఉండేలాగానే ఉందా నువ్వు పాడుతున్నప్పుడు 1-2 సార్లు చూసుకొని ఇంకోసారి ఎప్పుడన్నా ఈసారి రౌండ్స్లో పాడేటప్పుడు ఎప్పుడన్నా ఇలాంటి అవకాశం వస్తే? ఓకే మ్యామ్. నీ ఫుల్ పవర్ అనేది నాకు కనిపించలేదు ఈ పాటలో, అంతే అంతే చెప్పదలుచుకున్నాను. ఓకే. మిగతా ఎక్స్ప్రెషన్ వాయిస్, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ అంతా చక్కగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. ఎగ్జాక్ట్లీ, అంటే ప్యారలల్గా రెండు విషయాలు జరుగుతున్నాయి నీ లైఫ్లో లిఖిల. ఒకటి, యు ఆర్ వెరీ సిన్సియర్ అండ్ నీ హార్డ్ వర్క్ ఈజ్ హెల్పింగ్ యూ టు యునో డూ వెల్ యాజ్ అ సింగర్. అట్ ద సేమ్ టైమ్ ఏజ్ వల్ల యువర్ వాయిస్ ఇస్ స్టిల్ ట్రాయింగ్ టు అచీవ్ తన ఒక ఫైనల్ డెస్టినేషన్ ఉంటుంది కదా వాయిస్కు, ఆ ఫైనల్ డెస్టినేషన్కి ఇంకో కొద్దిగా టైం పడుతుంది. ఫోకస్ చేసి సునీత గారు చెప్పినట్టు హౌ డు యూ బిల్డ్ యువర్ వాయిస్ అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకో ఆస్పెక్ట్ యాజ్ అ సింగర్ నీకు మంచి క్యారెక్టర్ ఉంది. బోస్ గారు చెప్పినట్టు యు ఆర్ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ద స్పిరిట్ ఆఫ్ ద సాంగ్, ఆ స్పిరిట్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్, అది చాలా గొప్ప క్వాలిటీ. రెండింటిని బాగా మేనేజ్ చేసుకుని వెళ్తే ఒక 2 ఇయర్స్ యూ హ్యావ్ టు హోల్డ్ యువర్ సెల్ఫ్ ఎక్సైట్మెంట్ని ఒక 2 ఇయర్స్ కంట్రోల్ చేసుకుంటే యు విల్ బి అ ఫ్యాబులస్ సింగర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ విద్య. అందరికీ నమస్కారం. ఇవాళ నేను పాడబోయే పాట సన్నజాజి పడక. చిత్రం క్షత్రియ పుత్రుడు. సంగీతం మై ఫేవరెట్ మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా గారు. సాహిత్యం వెన్నెల కంటి గారు. అండ్ పాడిన వారు ఎస్ జానకమ్మ గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లక లిప్పడక అక్కక సన్న ఉత్తకాలే వస్తుంది. లేదు దీని వల్లేం కాదు పాటకి మాట వినకుంది ఎందుకే రై మర్చిపోతానన్నారే సన్న జాజి పడక మంచి కాడ పడక చల్ల గాలి పడక మాట వినకుంది ఎందుకే మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది మాయని ఊసే పొంగి పాటై రావే సన్న జాజి పడక మంచి కాడ పడక చల్లగా
పాట ఒక చిల్డ్రన్స్ వర్షన్ ఫస్ట్ టైం వింటున్నాను నేను. అచ్చు ఒక నర్సరీ రైమ్ పాడుతున్న ఒక కిండర్ గార్డెన్ చైల్డ్ ఎట్లా పాడుతుందో అట్లా పాడవు, క్యూట్ గాను. మిగతా వివరాలన్నీ జడ్జెస్. సో మచ్ డ్రామా, ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ మళ్ళీ ఆ సినిమాని కంటి ముందు చూసినట్టు ఉండింది. ఒక ఓపెనింగ్ డ్రామా ఇంకోసారి చెయ్యి. ఓ మై గాడ్, యు ఆర్ సచ్ ఎ టాలెంట్ విద్యా. థాంక్ యూ సార్. ప్యాషన్ అని ఒక వర్డ్ మేము అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటాం కదా, అంటే మనం చేసే పనిలో మనకి హౌ మచ్ వి లవ్ వాట్ వీ డూ అనేది. లవింగ్ అవర్ సెల్స్ ఈజ్ గ్రేట్ బట్ లవింగ్ వాట్ వీ డూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు తెలియకుండా వి జస్ట్ లవ్ అవర్ సెల్స్, నేను చేసింది బాగుంటుందని మేము అలా పాడేస్తాం. కానీ అలా కాదు, ఆ స్కిల్, ఆ క్రాఫ్ట్, ఆర్టికులేషన్, దాన్ని చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేసి డీటెయిల్డ్గా వీ హ్యావ్ టు ప్రజెంట్ ఇట్ టు ది ఆడియన్స్ అనేది చాలా, ఇట్స్ ఎ సీక్రెట్ టు సక్సెస్, సీక్రెట్ టు హ్యాపీనెస్. అది చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. విద్య నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఇది ఏ రౌండ్, ఏ పాటల రౌండ్? ఇది ఫోక్ సాంగ్ రౌండ్, జానపద గేయాల రౌండ్. చిన్న తాయమ్మలు అని చెప్పేసి ఒక ఆవిడ బాగా జానపద గేయాలు బాగా పాడుతుండేవారు చిన్నప్పుడు ఊళ్ళో, ఒక పల్లెటూరులో. ఆవిడ మూడో కొడుకే ఇళయరాజా గారు. కాబట్టి ఇళయరాజా గారు ప్రపంచ వ్యాప్తమైన ఈ ప్రాచుర్యానికి మూలం ఒక జానపద గేయాల తల్లి, తల్లి పడిన జానపద గేయాలు. అంత బలమైన పునాది, అంత పటిష్టమైన పునాది జానపద గేయాల్లో ఉంది. మనం ఈరోజు ప్రపంచం అంతా మెచ్చుకుంటాం. అసలు ఇళయరాజా గారు లేకపోతే గనక, ఆయన సంగీతం లేకపోతే గనక మన జీవితాలు ఏమై ఉండేయిరా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ మాధుర్యం, ఆ మార్మికత, ఆ మహేంద్ర జానం లేకపోతే మన జీవితాలు ఎంత నిస్సారంగా ఉండేవి. కథ అది ఉత్తదే కల్పితం, ఆ సన్నివేశం కల్పితం, అక్కడ ఉన్న పాత్రలు కల్పితం. ఏది యథార్థం, వాస్తవం, నిజం కాదు. అయినా కూడా ఆ పాత్రలకి, ఆ సన్నివేశానికి, ఆ సందర్భానికి ఒక పాటను సృష్టించి ఆ పాట నిజమనిపించి నమ్మేలా, మనం దాంట్లో మునకేసేలాగా ఒక పాట సృష్టించడం, దాంతోపాటు మనం ప్రయాణించడం, మన జీవితంలోని ఎన్నో జ్ఞాపకాలు దాంతో ముడిపడడం అన్నది ఎంత గొప్ప విషయం. అలాంటివన్నీ నిజంగా అలా గుర్తొచ్చేలాగా నువ్వు అద్భుతంగా పాడవు. ఎన్ని మెరుపులు ఉన్నాయి, ఎన్ని తళుకులు ఉన్నాయి నువ్వు పాడుతుంటే. అమెరికా నుంచి మా కోసం వచ్చింది ఇందుకేనా? నువ్వు మమ్మల్ని మాధుర్యపు జరిలో ముంచడానికేనా? చాలా చాలా గొప్ప
గాయని కాదు గొప్ప వ్యక్తి కూడా అవుతావు నువ్వు. నువ్వు చూడు భవిష్యత్తులో ఈ భారతీయగా వేదిక సాక్షిగా చెబుతున్నా, కేవలం గాయనిగా కాదు గొప్ప వ్యక్తిగా నువ్వు ప్రపంచం అంతా నిన్ను చూసి మురిసేలా గర్వపడేలా చేస్తావు. గొప్ప వ్యక్తిగా అవుతావు నువ్వు, గాయని మాత్రమే కాదు. చూడు చూడు నేను రాసిస్తా నీకు. నాకే చాలా ఓవర్వెల్మింగ్ గా అనిపిస్తుంది ఇదంతా, ద వే యు ఆర్ సింగింగ్, బోస్ గారు మాట్లాడడం, విజయ్ గారు అమేజింగ్ గా ఫీల్ అవడం. యు ఆర్ ఎ ట్రూ మ్యూజిషియన్ నాన్న. థాంక్ యూ మ్యామ్. యు ఆర్ ఎ ట్రూ మ్యూజిషియన్, గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ మ్యామ్. ఇంకా ఎలా త్రో ఇవ్వగలవో దాని గురించి ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే మ్యామ్. ఐ నో నీ ఏజ్ అండ్ ఆ తర్వాత ఇంకొంచెం బలం కూడా కావాలి మనకి ప్రస్తుతానికి. మనం ఏం చేద్దామో ట్రై చేద్దాం. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ నాన్న. వెల్ డన్. థాంక్ యూ సర్. ఈ జానపద గేయాల రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ ఉజ్వల్ శ్రీ దత్త. నమస్తే సార్, నేను పాడబోయే పాట నాది నక్లీస్ గొలుసు. చిత్రం పలాస, సంగీతం రఘు కుంచే గారు, గానం రఘు కుంచే గారు, తేజస్విని అక్క దత్త గారు, మరియు రచన ఉత్తరాంధ్ర జానపదం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల, నాది నక్కిలిసు గొలుసు.
చాలా బాగా పాడాను నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. ఈ ఎనర్జీకి కారణం ఏంటి? సడన్ గా వచ్చిన ఎనర్జీ ఇది కూడా? లేదు మ్యామ్, నార్మల్. సో మై అబ్జర్వేషన్, కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ బిఫోర్ పై నోట్స్ పాడడానికి, హై నోట్స్ పాడడానికి స్ట్రగుల్ అయ్యేవాడివి నువ్వు కూడా. ఇక్కడి నుంచి వచ్చేది నీ నీ గొంతు, యూనో నరాలు కూడా కనిపించేవి. బట్ ఇప్పుడు చాలా ఈజీగా ఆ హై నోట్స్ అన్ని టచ్ చేస్తున్నావు. ఏంటి కారణం? ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ప్రాక్టీస్ చేసావా? ఎవరైనా అడ్వైస్ చేశారా? ఏంటి, ఏం జరిగింది? లేదు మ్యామ్, నేను నార్మల్గా నేను ఈ పాట పాడాలంటే ఈ శృతిలో నేను టాప్ నోట్ నాకు మాక్సిమం ఎంతవరకు రీచ్ అవుతుందో అంతవరకు ఆ టాప్లో సస్టైన్ చేశాను. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. బాగా పాడేవు నాన్న, చాలా బాగా పాడేవరా. బాగా జోష్ హుషారు మట్టు బాగా దట్టించి వదిలేవి పాటలు. నిజంగా థ్యాంక్ యూ సార్, చాలా బాగా పాడావు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జానపద గేయాలు అంటే ఇప్పుడు ఇది కొంచెం రగన్న పాడారు, ఆయన సంగీతం ఆయనే పాడారు, చాలా బాగుంది. ఇప్పుడు బాంబా బక్వాన్ ఒక గాయకుడు ఉన్నాడు, జానపద గాయకుడు. ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఆయన PS1లో పొన్నున్నది అనే పాట ముందు కొంచెం వచ్చి ఆ వాక్యాలు పాడారు, చనిపోయారు ఆయన. తర్వాత సాహుల్ అమీద్ అనే ఒక గాయకుడు ఉండే పూర్వం ముదినేపల్లి మడిసేలు ముద్దుగుమ్మ పాడాడు ఆయన. అప్పుడు ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారు ఆయన కూడా. ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య వచ్చిన లాల్ సలాం అనే సినిమాలో రెహమాన్ గారు తిమిరా ఎడుడా తిమిరా తిమిరా అని ఒక పాట ఏదో ఉంది, దానికి వాళ్ళిద్దరి గొంతులను మళ్ళీ పునఃసృష్టించి పునరుజ్జీవింపచేసి AI సహకారంతో ఒక పాట పాడించారు. వాళ్ళిద్దరు పాడారు ఇప్పుడు మనకు, బాంబా బక్వా సాహుల్ హమీద్ ఇద్దరు, వాళ్ళ పేర్లు ఉంటాయి అక్కడ. పాడించి AI సహకారంతో డబ్బులు వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు. అయితే చాలా గొప్ప విషయం ఇది. కాకపోతే అలా గతించిన గాయకుల గొంతులను మళ్ళీ బ్రతికించి పాడించి మళ్ళీ అది కాలక్రమేణా ఏం జరుగుతుంది, ఏ మార్గంలో వెళుతుంది, ఏ మలుపులు తిరుగుతుంది అన్నది మాత్రం, దానివల్ల దుష్ఫలితం వస్తుందా సత్ఫలితం వస్తుందా అనేది మాత్రం కాలమే సమాధానం చెప్పు. కాబట్టి అంటే గాయని అంటే జానపద గాయకులు కాబట్టి వాళ్ళ గురించి ఏదో సందర్భం వచ్చిందని గుర్తొచ్చింది నాకు. మట్టుకు చాలా బాగా పాడేవు నాన్న. థ్యాంక్ యూ సార్. ఉజ్వల్ నమస్తే సార్. నమస్తే. స్పెషల్ ఆ ఎండులు నాది 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 అంటే అంటూ నువ్వు పాడావు కదా, అప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. అలా నాది నీది అనే ఒక భ్రమలో ఉన్నావు కదా నువ్వు, మీ తాతగారితో ఎన్నో స్పిరిచువల్ టాక్స్ చేస్తుంటావు కదా, సో నాదేముంది నీదేముంది అంతా ఒక మాయా అని నువ్వు అనుకుని పాడలేమో అది అలాగే వదిలేస్తావేమో అని అనుకున్నా, కానీ నువ్వు కూడా నాది 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 అన్నావు చూడు, అదే మాయా. ఈ క్వార్టర్ ఫైనల్స్ లాస్ట్ ఎపిసోడ్ లో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి అజిత్ రామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట కాలేజ్ పాప. పాడిన వారు భీమ్స్ సిసిరియోల్ డోంట్ వరీ AIలో చేసుకుంటా. పాడిన వారు భీమ్స్ సిసిరోలియో గారు మరియు వరం మరియు కీర్తన శర్మ గారు. స్వరకల్పించిన వారు భీమ్స్ సిసిరోలియో, రచించిన వారు కసర్ల శ్యామ్ గారు. చూడు కాలేజీ పాప చూడు, ఎల్లారెడ్డి గూడ కడ ఆపి చూడు, ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు, అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. అరే పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జతు పోతది, అది పోతే ఇంకోతొస్తది. పరిశాను చేస్తాడు వాడు, ఓకే అని అంటే మా ఓయో కుర్ర
పెట్టేస్తారు, స్టేటస్లో సింగిల్ అని పెట్టేస్తారు, లవర్ ఉన్న దాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు, నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు, నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. కాంపోజిషన్ వైజ్ కానీ దాంట్లో ఒక ఎనర్జీ, ఒక రానెస్, ద వే యు ప్రెజెంట్, ఆ సాహిత్యం పలికే ఒక విధానం అంతా చాలా బాగుండింది, వెరీ ఆర్గానిక్ గా ఉండింది. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో శృతి గురించి, ఆ టెక్నికాలిటీస్ వేటి గురించి మాట్లాడే అవకాశం లేకుండా పాటలు అందరూ సెలెక్ట్ చేసుకున్నారు ఎక్సెప్ట్ ఫర్ 1 or 2 సాంగ్స్. సో పెద్ద డిస్కస్ చేసేందుకు ఏమీ లేదు ఇందులో, కంప్లీట్ ఎపిసోడ్ అలాగే సాగింది. బట్ ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్, ప్రత్యేకంగా ఈ రౌండ్కి. ఆ ఎనర్జీ క్లియర్గా నీ పాటలో కనిపించింది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అజిత్ బాగా పాడేవరా, నాకు కూడా చాలా నచ్చింది పాట, మొదటి నుండి చివరి వరకు చాలా బాగా పాడు, పాటలో బాగా అసలు పట్టుంది, బాగా పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ క్వార్టర్ ఫైనల్స్ లో 4 రౌండ్స్ లో ఈ పిల్లలు కంపీట్ చేశారు. ఈ 4 రౌండ్స్ అయిన తర్వాత ఈ 6 ఎవరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే ఈ క్వార్టర్ ఫైనల్స్ నుంచి ఎలిమినేట్ అవుతారు, 5 మాత్రమే సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తారు. 4 rounds × 3 జడ్జెస్ దట్ ఈస్ 1200 మార్క్స్. సో ఈ 6 కంటెస్టెంట్స్ 1200 మార్క్స్ కి జడ్జ్ చేశారు మా జడ్జెస్. సో పిల్లలు నా పక్కకి రండి. థౌజండ్ 1200 కి హైయెస్ట్ మార్క్స్ ఎవరు గెలుచుకున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. 1200 కి 1143, 1200 కి 1143 మార్క్స్ గెలుచుకున్న కంటెస్టెంట్ ఇస్ విద్య. సెకండ్ కంటెస్టెంట్ టు ఎంటర్ సెమీఫైనల్స్ విత్ 1123 తో సెమీఫైనల్స్ కి ఎంట్రీ ఇస్తున్న ఆ కంటెస్టెంట్ ఇస్ ఉజ్వల్ శ్రీదత్త. ఇప్పుడు ఈ 4 3 సేఫ్ అండ్ 1 అన్సేఫ్. 1200 కి 1100 గెలుచుకున్న కంటెస్టెంట్ అండ్ సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ
ఇస్తున్న థర్డ్ కంటెస్టెంట్ ఇస్ సాయి మేదాన్. ఇకపోతే ప్రధన్య, అజిత్ రామ్ అండ్ లిఖిల వీళ్ళ ముగ్గురులో ఇద్దరికి మాత్రమే సెమీఫైనల్స్లో చోటుంది. 1098 మార్క్స్ తో ఫోర్త్ కంటెస్టెంట్ టు ఎంటర్ సెమీఫైనల్స్ ఆఫ్ సీజన్ 23 వుడ్ బి లిఖిల. ఇకపోతే ఇద్దరు మిగిలారు. ఈ ఇద్దరిలో ఒకళ్ళు మాత్రమే సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ అవ్వచ్చు. 1096 సేఫ్ జోన్, 1095 ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు. 1096 తో సేఫ్ జోన్ కి వెళ్ళేది ఒక వ్యక్తి అయితే ఈసారి క్వార్టర్ ఫైనల్స్ లో ఇద్దరు సెమీఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఒక కండిషన్, సెమీఫైనల్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. సో పిల్లలు అందరూ యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, మంచి కృషి చేశారు అందరూను. చాలా టైట్ కాంపిటీషన్ ఇది, అండ్ ఇలాగే సెమీఫైనల్స్ లో కూడా ఇంత కృషి చేసి ఇంత అద్భుతంగా మీరు పాడాలనుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, దట్ వాజ్ ద క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సీజన్ 23. మళ్ళీ వచ్చే వారం సెమీఫైనల్స్ తో ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు, స్వస్తి. జనరల్ అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంతవరకు జనాలు సాగుతుంది కాబట్టి జరుగుతుంది.